వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటుపడింది. ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ డిమాండ్ తో నిరసనకు దిగిన 6 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచారం ఇవ్వకుండా ప్రెస్ నోట్ విడుదల చేయడంపై కానిస్టేబుల్స్ కు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ పై సర్కార్ వెనక్కి తగ్గపోతే విధులు బహిష్కరిస్తామని పోలీసులు హెచ్చరించారు. దానిపై ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్న బెటాలియన్ కానిస్టేబుల్స్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, యామిని, రాష్ట్ర వ్యాప్తంగా ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుల్స్ గత కొద్ది రోజులుగా ఆందోళన చేసినటువంటి పరిస్థితులను చూసాం. కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులందరూ రోడ్డుపైకి ఎక్కి ఆందోళన నిర్వహించారు. నిన్న నేరుగా కానిస్టేబుల్సే స్వయాన డ్రెస్ లో బెటాలియన్ ముందు బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేస్తారో అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్పీ బెటాలియన్ పోలీసులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు బెటాలియన్ ముందు నిన్న ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు ఎవరైతే ఆందోళనకు పూనుకున్నారో, ఎవరైతే ఆందోళనలో కొంత ఉన్నారో వారందరినీ కూడా కానిస్టేబుల్ ను సస్పెన్షన్ వేటుపడిన పరిస్థితి కనబడుతుంది. 4 మామునూరు సంబంధించిన 4 బెటాలియన్ లో 6 కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ప్రజెంట్ కూడా ఇప్పుడు మామునూరు 4th బెటాలియన్ దగ్గర ఇంకా ఆందోళన కొనసాగుతుంది. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుల్ను ఎందుకు సస్పెండ్ చేశారు, సస్పెన్స్ ఎత్తివేసి ఏక్ పోలీసు విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కూడా వారు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి నుంచే మామునూరు 4th బెటాలియన్ లో కమాండెంట్ ఆఫీస్ దగ్గర కావచ్చు, 4th బెటాలియన్ ఆవరణలో కూడా మామునూరు 4th బెటాలియన్ సంబంధించినటువంటి బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం సమాచారం లేకుండా సస్పెండ్ అయినటువంటి కానిస్టేబుల్లకు సమాచారం ఇవ్వకుండా ప్రెస్ నోటు విడుదల చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సస్పెన్షన్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ సస్పెన్షన్లు ఎత్తివేస్తేనే విధులు చేస్తాం, కానీ ఒకవేళ సస్పెండ్ అలానే కొనసాగిస్తే విధులు బహిష్కరిస్తామని కూడా బెటాలియన్ పోలీసులు హెచ్చరిస్తూ వారి ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ అనే డిమాండ్ వినిపిస్తూ ప్రభుత్వానికి కావచ్చు డీజీపీ పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే వరంగల్ జిల్లాలోని మామునూరు 4th బెటాలియన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ మళ్లీ బయటకు వచ్చి ఈ రోజు మళ్లీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిరిసిల్ల, కొత్తగూడెం, హైదరాబాద్ సంబంధించిన బెటాలియన్ సంబంధించిన పోలీసులు కూడా ఈ సస్పెన్షన్లపై మరి కాసేపట్లోనే ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజు ఈ వారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా పోరాటం కొనసాగాలి, ఏక్ స్టేట్ ఏక్ పోలీసు డిమాండ్ ఎలా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మామునూరు 4th బెటాలియన్ ముందు ప్రజెంట్ ఇంకా విధులు బహిష్కరించి వారి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు తప్పకుండా ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేస్తే కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా మిగతా పోలీసులు అయితే ఏ విధంగా 8 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారో వారిలాగానే మాకు 8 గంటల పాటు విధులు నిర్వహించేటువంటి అమలు చేయాలి. కానీ 8 గంటలకు మించి పనిచేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబానికి దూరం అవుతున్నాం అనేటువంటి వారి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతున్నారు. ఉన్నతాధికారులు ఈ రోజు ఆందోళన చేసినటువంటి బెటాలియన్ కానిస్టేబుల్స్ పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ సస్పెన్షన్ల పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ.